అనంతపురం జిల్లాలో మల్లేశ్వరి ఉపాధ్యాయుడు ఈరోజు చేసిన ఆత్మహత్య ప్రయత్నంతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యంగా టీచర్లను అనేక రకాలుగా వేధించడం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరం అవుతున్నా కూడా సిపిఎస్ లేదు, సిపిఎస్ కాదు, జిపిఎస్ తోనే మీరు కొనసాగాలని చెప్పి కళాఖండిగా ఉపాధ్యాయ లోకానికి హెచ్చరించి ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర నిరాశ నిరసనలకు గురి చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ రోజు కూడా 1వ తారీఖునో 2వ తారీఖునో జీతాలు ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు జీతాలు వస్తాయో రావో అని తెలియని అయ్యపోయే పరిస్థితిలో ఈరోజు ఉపాధ్యాయ లోకం ఉంది. అంటే దాదాపు 5వ తారీఖు ఈరోజు దగ్గర 10వ తారీఖు వస్తున్నా కూడా ఈరోజు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అనేక మంది ఉపాధ్యాయులు తమ గృహ నిర్మాణాల కోసమో, తమ పిల్లల చదువుల కోసమో, లేకపోతే వాహనాల కోసమో అనేక బ్యాంకుల్లోనో ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గరనో అప్పులు తీసుకుని వాటిని కనీసం కిస్తీలు కానీ చెల్లించలేని దారుణమైన దుస్తుల్లో ఈరోజు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు మల్లేశ్ అనే వ్యక్తి తన ఆవేదనను జగన్మోహన్ రెడ్డి కోసం నేను అనేక రకాలుగా ఆయన గెలుపు కోసం నేను కృషి చేశాను, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను, ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి వస్తే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పి మేము నమ్మి ఆయన గెలిపించి మా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశాం. కానీ ఆయన మా ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు. కనీసం 1వ తారీఖు 5వ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సిపిఎస్ అని చెప్పేసి మమ్మల్ని మోసం చేశాడు. అనేక రకాలుగా ఉపాధ్యాయ స్కూల్ పాఠశాలలో అనేక రకాల నియమ నిబంధనలు పెట్టి ఉపాధ్యాయులకు అవమానాలకు వేధింపులకు గురి చేస్తున్నాడు. ఖచ్చితంగా నా చావుతోనైనా జగన్మోహన్ రెడ్డి మనసు మారాలి అని చెప్పి ఆయన విషం గులికలు మింగేసి పెన్ను అవ్వాలని బ్యాలెన్స్ గిరిజారులు దూకాడంటే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలా. ఆయన ఆత్మహత్య ప్రయత్నమైన ముఖ్యమంత్రిలో మార్పు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా తను ఏదైతే హామీ ఇచ్చాడో సిపిఎస్ రద్దు వెంటనే సిపిఎస్ ఆయన చెప్పిన మాట ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీల కల్లా జీతాలు చెల్లించాలి. అంతేకాకుండా టీచర్లను అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులను కట్టడి చేయాలా. అంతేకాకుండా కాంట్రాక్టులు చేయాల్సిన నాడు నేడు పనులను ఉపాధ్యాయులతో చేయించేస్తూ వారందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకుని ఖచ్చితంగా ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా మరో 3-4 నెలల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగుల అన్ని న్యాయమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు స్పష్టం చేస్తూ ఎవరు కూడా ఆవేశంలోనూ ఆందోళనలో ఆత్మహత్యానికి పాల్పడవద్దని, మరో 4 నెలల్లో మీకు కావలసిన మీరు కోరుకునే ప్రభుత్వం వస్తుంది, మీకు అన్ని సమస్యలకును చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని చెప్పేసి మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.